నాన్నగారు ఈ వేడి వేడి జఫే ఇదే ఫస్ట్ టైం నేను తాగటం అంటే నా చిన్నప్పటి నుంచి కాఫీ తాగటం అలవాటు మేమంత సౌత్ ఇండియా ఎక్కువ కాఫీకి అలవాటు అండి టీ కంటే సో ఆ కాఫీ దానికి తోడు ఫిల్టర్ కాఫీ అలవాటు సో ఈ బ్రూ కాఫీ ఇవన్నీ తాగటం అంటే కాంప్రమైజ్ అవుతాం అన్నమాట ఇవాళ ఈ జఫే తాగుతుంటే అంటే వేడివేడిగా ఇట్లా పొగలొస్తా తాగుతుంటే టేస్ట్ బాగుంది అంటే మనం ఇంకొక దాంతో దేంతో పోల్చక్కర్లేదు కానీ మనం ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ అని ఇట్లాగా ఒక న్యాచురల్ ప్రోడక్ట్తో చేసింది ఇందులో మెయిన్ నాకు మీరు దీని ముందర చెప్పింది కరెక్ట్గా గుర్తుంటే కఫెయిన్ లేనిది అని అన్నారు మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి ఈ జఫే అని పెడతాం అనేది అసలు చాలా బాగుంది ఇది కఫెయిన్ ఫ్రీ జాక్ ఫ్రూట్ కఫే ఇది ఏ ఏజ్ వాళ్ళు తీసుకోవాలి ఎవరెవరు ఎప్పుడు తీసుకోవాలి డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చా లేకపోతే ఏదైనా న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చా వైటమిన్స్ అలాగే తక్కువ ఉన్న వాళ్ళకి ఈ మధ్య ఎక్కువ కామన్ ఇదేంటంటే B12 ఒకటి వైటమిన్ డి ఒకటి బాగా తక్కువగా ఉన్నాయన్నారు వాళ్ళకి ఇదేమన్నా ఉపయోగపడుతుందా ఈ జాఫీ గురించి నేను కొంచెం విషయాలు మీకు అందించాను దీంట్లో జాఫీ అంటే ఫస్ట్ నేను తయారు చేసిన తర్వాత దీన్ని ఫస్ట్ ఇచ్చింది CFTRIలో అనాలిసిస్ చేసి అనాలిసిస్ చేసి దీంట్లో ఏముంది అని కనుకో దానికే దీన్ని వేసినాను ఇక్కడ ఏముంది అంటే మాయిశ్చర్ వెరీ లో పర్సంటేజ్ ఆఫ్ మాయిశ్చర్ ఉంది అట్లే ఫ్యాటు తక్కువ ఉంది 0.77 టోటల్ దిస్ ఇది ఉంది ఫైబర్ ఉంది సో ప్రోటీన్ ఉంది ఇదంతా ఉండేది ఎందుకంటే ఇదంతా మా శరీరానికి కావలసిన ఏమో పోషకాంశాలు దీంట్లో ఉంది అట్లనే ఇది ఇప్పుడు పనస ఏమైందంటే సూపర్ ఫుడ్ అని గ్లోబల్ లెవెల్లో దాన్ని చేస్తూ ఉన్నారు దాంట్లో ఎస్పెషల్లీ ఈ పనస విత్తనాలు ఉండే అది గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ ఒక్కసారి హవాయి నుంచి ఒకరు వచ్చారు వాళ్ళు కలిసారు వాళ్ళకి ఈ గ్లూటెన్ అలర్జీ ఉంది దానికి గ్లూటెన్ అలర్జీకి వాళ్ళు వీట్ తీసుకోరాదు వీట్ తీసుకుంటే అలర్జీ ఎక్కువైపోతుంది దానికి జాక్ ఫ్రూట్ సీడ్ పౌడర్ ఓన్లీ వాళ్ళు వాడతారు అట్లా ఉండేది ఇది గ్లూటెన్ ఫ్రీ ఒకటి ప్రోటీన్ బాగుంది దీంట్లో ఆ తర్వాత మీరు కాఫీ ఎక్కువ తాగితే ఒకసారి తాగొచ్చు రెండు సార్లు తాగొచ్చు ఆ తర్వాత ఎక్కువ తాగితే ఏమంటుంది కాన్స్టిపేషన్ అవుతుంది ఆకలి అవ్వదు మీరు కాఫీ ఎక్కువ వాడితే ఆకలి తక్కువ ఇది అట్లా కాదు మీకు దీన్ని తీసుకుంటే ఒకటి ప్రోటీను ఇది ఫుడ్గా మేము తీసుకోవచ్చు మార్నింగ్ తీసుకున్న తర్వాత మీకు ఎట్లా అంటే ఫ్రెష్గా ఉంటుంది ఆ తర్వాత ఆకలి అయినప్పుడు మీరు తీసుకోవచ్చు దీన్ని ఏమే కాఫీ అట్లా కాదు ఫుడ్ని తీసుకున్న తర్వాత మీరు వాడతారు ఇది మీరు మార్నింగ్ ఎంటీ స్టమక్లను తీసుకోవచ్చు బికాస్ ఇది ఫుడ్ అందుకే ఎంటీ స్టమక్లో తీసుకోవచ్చు ఫుడ్ అయిన తర్వాత తీసుకోవచ్చు ఆకలి అయినప్పుడు తీసుకోవచ్చు ఎనీ టైం ఇప్పుడు చిల్డ్రన్ అబౌవ్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ వాళ్ళు దీన్ని వాడతారు మంచిది చిల్డ్రన్ ఏజ్డ్ పీపుల్ వాళ్ళు దీన్ని వాడచ్చు
ఇప్పుడు ఒక పని చేస్తారు, ఈ ఉపవాసం ఉంటారు వాళ్ళు, వ్రతం అంతా చేస్తారు వాళ్ళు, మార్నింగ్ నుంచి ఏమీ తీసుకోరు, కాఫీ తీసుకొస్తారు. అవును, అది డేంజర్. అట్లా తీసుకో, కడుపులో ఎంప్టీ స్టమక్లో మీరు కాఫీ తీసుకుంటే అది మంచిది కాదు. అప్పుడు దీన్ని తీసుకోవచ్చు కదా, అవును, ఫుడ్గా అవుతుంది, మరి మీకు డైజెషన్ బాగా అవుతుంది. శివన్ గారు ఇన్ని చెప్పారు కదా, ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్కి లేకపోతే విగరస్గా జిమ్లకు వెళ్ళి చేసేవాళ్ళకి ఇప్పుడు ఎక్కువ అక్కడ ప్రోటీన్ డైట్ అని పెద్ద పెద్ద టిన్స్ వేస్తున్నారండి, అది కొంతమంది మంచిది కాదంటున్నారు. ఇది తీసుకోవటం వాళ్ళకి ఉపయోగమా? స్పోర్ట్స్ పర్సన్కి దిస్ ప్రోటీన్ ఫైబర్ రెండు ఉంటుందా, దానికి మంచిదే వాళ్ళకి. ఆ తర్వాత దీన్ని కాన్స్టిపేషన్ ఉండేవాళ్ళు వాళ్ళు తీసుకుంటే ఇంకా మంచిది అవుతుంది. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ ఫైబర్, మోర్ ఫైబర్. ఓకే, ఓ అంటే కొంతమంది చూడండి, మార్నింగ్ మన లైమ్ అండ్ హనీలో కాకుండా ఒక వామ్ వాటర్లో ఎంత డోస్ వేసుకొని ప్లెయిన్ వాటర్లో మిక్స్ చేసుకొని షుగర్ అది లేకుండా తీసుకుంటే అది ఎనర్జీ డ్రింక్గా కూడా పనికొస్తుందా? పనికొస్తుంది. ఎలా అంటే, మీరు దాన్ని ఉడక నీరు, బాయిల్డ్ వాటర్ దాంట్లో వేసి ఎంత వేయాలంటే ఇక ఒక ఒక రెండు చిటికలు అంత వేస్తే చాలు. అంటే రెండు పించెస్ వేసి సరిపోతుంది అంట? సరిపోతుంది. దాన్ని మిక్స్ చేసి తాగితే మౌత్ ఫ్లేవర్, అంటే ఒక ఫ్రెషనర్గా కూడా ఉపయోగపడుతుంది, ఫ్రెష్నెస్ వస్తుంది, కొంచెం బాడీ ఉడుక అదే వస్తుంది. అంటే మార్నింగ్ జాగర్స్ కానీ వాకర్స్ కానీ వెరీ గుడ్, ఎవరికైనా మంచిది. మంచిది, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, యోగా చేసేవాళ్ళు వాళ్ళంతా దీన్ని తీసుకోవచ్చు. ఓకే, ఇది జనరల్గా ఒక హెల్త్ డ్రింక్ కింద మనం రోజు తీసుకోవచ్చు. అవును, దీన్ని నేను అందుకే కొందరు చెప్పారు జాక్ఫ్రూట్ సీడ్ కాఫీ అని, నేను చెప్పాను దిస్ ఇస్ నాట్ కాఫీ, ఇది కాఫీ కాదు, ఇది జాఫీ, ఇది హెల్త్ డ్రింక్ అని చెప్పాను. అదే, అందుకే నేను హెల్త్ డ్రింక్ అనే చెప్తాను, జాక్ఫ్రూట్ సీడ్ కాఫీ అని చెప్పాను. అవును, దానికే జాఫీ అని పేరు పెట్టింది. అవును, అంటే జాఫీ అని అన్నా కూడా కాఫీ కాల్టర్నే, కొన్ని కొన్ని ఏమవుతాయంటే బ్రాండ్ నేమే అదే ఒరిజినల్ ప్రోడక్ట్ అవుతుంది, ఒరిజినల్ ప్రోడక్ట్ అవుతుంది. అట్లాగే మనం ఏంటనంటే ఒక జఫే అంటే అది హెల్త్ డ్రింక్, హెల్త్ డ్రింక్ అది. సో కానీ కెఫెయిన్ ఫ్రీ, కెఫెయిన్ ఫ్రీ, బట్ జఫే అని చేసి అంటే ఒక కొత్త హెల్త్ డ్రింక్ ప్రోడక్ట్గా, దానికోమో మీరు చిక్మగళూరు వాళ్ళు కాబట్టి కాఫీ టింజ్ ఇవ్వటానికి అన్నట్టు జఫే అని, అంటే అక్కడ జఫే కాఫీ పౌడర్ అనకుండా మీరు వాళ్ళ కోసం అని పెట్టి ఒక మంచి బ్రాండ్ పెట్టారు. తర్వాత ఈ టెక్నాలజీ మీరు ఇచ్చినా కూడా మీరు కూడా ఏంటంటే మీరు చేసిన 357 ప్రోడక్ట్లని చెప్పారు జాక్ఫ్రూట్ నుంచి, మన పనస నుంచి, అందులో ఇదొకటి. ఇవన్నీ కూడా మన దేశంలో కొండ ప్రాంతాల్లో ఎక్కువ చాలా విరివిగా దొరుకుతుంది. అవును, ఇది న్యాచురల్లీ గ్రోన్ మొక్క, అందుకని ఈ చెట్టుకి ఎక్కడైనా ఉంది. అక్కడ మన గ్రామ బజార్ ఉద్దేశంలో కూడా కుటీర పరిశ్రమలు స్థాపిస్తే ఏమేం ప్రోడక్ట్స్ చేయొచ్చు అనుకుంటే, మనం కొన్ని ప్రోడక్ట్స్ని ఇప్పుడు త్వరలో మీరిచ్చిన టెక్నాలజీతో మనం రకరకాలుగా తయారు చేయాలి అని, అది బొడ్డులంకలో మన సిడిఆర్ సంస్థ ద్వారా త్వరలో రాబోతున్నందుకు సంతోషంగా ఉంది. ఇట్లా వస్తేనే మన గ్రామాభివృద్ధి అనేది జరుగుతుంది, ప్రజలందరికీ కూడా ఒక మంచి క్వాలిటీ ప్రోడక్టు, ఒక గ్లూటెన్ లేకుండా గనుక ఉంటే, గ్లూటెన్ వల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో అవన్నీ పోవటానికి ఇవాళ చాలామంది
గ్లూటెన్ లేకుండా చాలా తక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఇప్పుడు కొంతమంది ఫార్మల్ సిస్టంలో కూడా పిహెచ్డి చేసిన వాళ్ళల్లో కూడా గ్లూటెన్ ఫ్రీ ఫుడ్కి వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు, కొన్ని మార్కెట్లో కూడా వచ్చినాయి. కానీ ఇట్లా ఒక న్యాచురల్ ప్రోడక్ట్ ద్వారా మనకి పనస అనే దాంతో ఎవరూ చేయలేదు. ఈ టెక్నాలజీని మీరు మరి ఒక 40 సంవత్సరాల పైనుంచి చేస్తా, మీరు దాన్ని డెవలప్ చేసి అన్నీ మళ్ళీ ఎక్కడా ఒక పెద్ద ఫ్యాక్టరీ అని కాకుండా గ్రామాల్లోనే పెట్టించాలి అని చెప్పి కేరళలో పెట్టించారు, కర్ణాటకలో పెట్టించారు, మిగతా ఉత్తరాది రాష్ట్రాల్లో పెట్టించారు, ఇప్పుడు త్వరలో ఆంధ్రప్రదేశ్లో పెట్టిస్తున్నారు బొడ్డులంకలో సిడిఆర్ సంస్థ ద్వారా. సో ఎంతోమందికి వాళ్ళకి ఆదాయం వస్తుంది, ఒక మంచి ప్రోడక్ట్ ఆరోగ్యకరమైంది వస్తుంది, జనానికి కూడా ఇటువంటివి కావాలి. ఇవాళ మనం ఇవాళ పరిస్థితుల్లో మనకి కావాలి అని అంటే ఇవన్నీ చాలా ముఖ్యం. ఇది చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇది మీరేంటి ఒక నిస్వార్థ సేవ చేస్తున్నారు. చేస్తా ఇవాళ పనస చెట్టు కానీ పనస నుంచి ఏదన్నా కూడా ఎవరు అంటే శివన్న అని అంటారు. అందుకని నేను అందరికీ జాక్ ఫ్రూట్ శివన్న అని అంటాను అనమాట. నా ఫోన్లో కూడా మీ పేరుకి ముందర శివన్న అని తెలిసినా నేను జాక్ ఫ్రూట్ శివన్న అని పెట్టుకున్నాను. అది గౌరవ సూచకంగా పెట్టుకున్నాను నేను. జాక్ ఫ్రూట్ అంటే శివన్న అంటే ఎందుకనంటే ఆ జాక్ ఫ్రూట్ని మొత్తం ఉపయోగిస్తానికి అవకాశాలను చూపించింది మీరు. అందులో రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి, టాఫీస్ ఉన్నాయి, స్నాక్ బార్ కింద ఉంది, పౌడర్లు ఉన్నాయి. ఇవాళ డయాబెటిక్ వాళ్ళకి ఇది రోజు ఒక పొడిగా మన కూరల్లో వేసుకున్నా, సాంబార్లో వేసుకున్నా, రసంలో వేసుకున్నా కూడా రోజు ఒక స్పూన్ వేసుకోండి తగ్గుతుందంటే చాలామంది ప్రయత్నిస్తారు. కానీ చాలామందికి మీకు దీని ముందర కూడా చెప్పాను, పనసపండు తింటే డయాబెటిక్ మంచిది కాదు అనుకుంటే మీరు కేరళలో 30-40% డయాబెటిక్ మెడిసిన్ సేల్ తగ్గిపోయింది అన్నారు. అది చాలామందికి తెలియదు. నేను కొంతమంది నా డయాబెటిక్ మిత్రులకు చెప్తే వాళ్ళు ఇది కూడా ఉందా అండి, మేము ఎప్పుడూ అనుకోలేదు. మొన్న ఒక ఆయన చెప్తా ఉన్నారు, సార్ నా తోటలో ఒక 60 కాయలు వస్తే కాయలన్నీ పెట్టుకొని వెళ్ళానండి, నేను జాక్ ఫ్రూట్ అంటే నాకు డయాబెటిక్ తినకూడదు అనుకున్నానండి అన్నారు. తింట మొదలు పెట్టండి అని చెప్పాను అనమాట. అట్లాగా చాలా సంతోషం శివన్ గారు. ఇవాళ అంటే ఎప్పుడు మిమ్మల్ని కలుస్తున్నా కూడా మీరు కొత్తది ఒకటి చెప్తూ ఉంటారు టిప్ అట్లాగా. ఎందుకనంటే మీ నాలెడ్జ్ దాని మీద అంత అపారంగా ఉందన్నమాట. సమయం తక్కువ ఉంది అందుకే ఎంత చెప్పాలా ఏం చెప్పాలా. ఇప్పుడు కొంచెం అప్గ్రేడ్ అయి ఉంటారు వాళ్ళకి, ఇంకొంచెం మేము కూడా నేర్చుకునే స్టేజ్ నుంచి ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి వస్తున్నాం అనుకున్నామండి. వచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ క్లాస్కి వచ్చినప్పుడు మళ్ళీ తీసుకుంటామండి మీ దగ్గర. చాలా సంతోషం అండి శవన్ గారు. నమస్కారం. మంచిది, మీరు మంచి పని చేస్తా ఉన్నారు. ఎందుకంటే వితౌట్ ఎనీ రిటర్న్స్, సో ఇది ఏమంటే ఆత్మ సంతోషానికి మీరు చేస్తూ ఉన్నారు. అది మంచి పని. ఎందుకంటే రైతులకి మీరు చేస్తూ ఉన్నారు. రైతులు దేశానికి ఒక మంచి రీసోర్స్ అని చెప్పాలి. రీసోర్స్ అంటే మాకు రైతులు లేకుంటే మేము ఉండలేము. అందుకే దాన్ని అట్లా పని చేస్తూ ఉన్నారు. అట్లనే న్యాచురల్గా దొరికే అన్ని రకాల మేము గొప్పగా వాడాలి. వాడి దాన్ని వేస్ట్ చేయకుండా, క్రిమినల్ వేస్ట్ చేయకుండా దాన్ని వాడితే అందరికీ మంచిది. మంచి ఫుడ్ ప్రకృతి ఇచ్చేది. అందుకే మీరు ఆ పని చేస్తూ ఉన్నారు. మీకు ధన్యవాదాలు. సంతోషం.